हाय अंडी नमस्ते वेलकम टू कन्नाटी किचन इवाल्ट मन वीडियो लो स्पेशल रेसिपी वच्चेसी उंड्राल पायसम अंडी विनायक चवती की स्पेशल गा चेसुकुने ई उंड्राल पायसानी सरिकొత్త पद्धतिलो షుగర్ ని కాకుండా బెల్లాన్ని ఉపయోగించి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము చాలా మందికి పాల తలకలు గాని ఇలా ఉండాల పాయసం బెల్లంతో చేసినప్పుడు పాలు అనేది విరిగిపోతూ ఉంటాయండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు గాని ఉండాల పాయసాన్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తే పాలు అనేది అస్సలు విరగవండి అలాగే పాయసం అనేది కూడా గట్టి పడకుండా వాటరీగా చాలా టేస్టీగా వస్తుంది మరి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్ ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషస్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ ని తీసుకోండి అలాగే ఇందులోకి చిటికెడంత salt ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోండి ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక ఈ బెల్లాన్ని మనము ఫిల్టర్ చేసుకుందాము బెల్లాన్ని వేరొక గ్లాస్ లోకి ఫిల్టర్ చేసుకొని అదే pan పైన ఫిల్టర్ చేసుకున్న వాటర్ ని యాడ్ చేసుకోండి వాటర్ ఏ కప్పు తో అయితే తీసుకున్నామో అదే కప్పు తో ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే తడి బియ్యపిండిని ప్రిపేర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పొడి బియ్యపిండిని యాడ్ చేసి ఈ ఉండాల పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పిండిని బాగా ఉండల లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషస్ పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనము బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నెలో బియ్యపిండి ఏ కప్పు తో తీసుకున్నామో అదే కప్పు తో 1 కప్ బెల్లాన్ని 1/2 కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బియ్యపిండితో ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుందాము ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి బాగా వీటిని మిక్స్ చేసుకొని సాఫ్ట్ గా చపాతీ పిండి లాగా ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ఈ విధంగా క్రాక్స్ లేకుండా పిండిని ప్రిపేర్ చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ షేప్ లో బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు సేమ్ ఇదే ప్రాసెస్ లో పాల తలకలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చుండి కొంచెం పిండిని తీసుకొని పాల తలకల్లాగా ప్రిపేర్ చేసుకోండి నేనైతే అన్ని ఉండ్రాలనే చేస్తున్నాను మీరు ఉండ్రాల ప్లేస్ లో పాల తలకల్లాగా ప్రిపేర్ చేసుకొని పాల తలకలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చుండి ఈ విధంగా మొత్తం పిండిని చిన్న చిన్న ఉండ్రాలని అలాగే కొన్ని పాల తలకల్ని మీకు ఇష్టం ఉంటే ప్రిపేర్ చేసుకోండి లేదంటే అన్ని ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని మరో టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురిమినటువంటి ఎండుకొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని సెకండ్ల పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోండి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఒక ప్లేట్ లోకి రిమూవ్ చేసుకోండి ఇప్పుడు అదే pan లో ఏ కప్పు తో అయితే మనము పిండిని తీసుకున్నామో అదే కప్పు తో 4 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి ఇలా రోలింగ్ బాయిల్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోండి 5 నిమిషస్ కంట సగ్గు బియ్యం అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాల్ని యాడ్ చేసుకుందాము ఇలా అన్ని ఉండ్రాల్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండ్రాల్ లేకుండా బాగా మిక్స్ చేసి తీసుకోండి
ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఫ్లోర్ వాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. మధ్యలో అడుగు పట్టకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, సగ్గు బియ్యము అలాగే ఉండ్రాలు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు అంతా ఒకసారి నిదానంగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మనము వెంటనే వేడి ముందా బెల్లం పాకాన్ని యాడ్ చేస్తే పాలు అనేది విరిగిపోతాయండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి కొంచెం చల్లారి పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకొని ఈ పాయసంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం చల్లారాక యాడ్ చేయడం వల్ల పాలు అనేది విరిగిపోకుండా మనకు పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, పాలు అనేది ఎక్కడా విరగలేదు, కన్సిస్టెన్సీ కూడా ఎక్కడా గట్టి పడకుండా చాలా పలుచుగా జారుడు కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఇలా కనుక మీరు ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మనము ఈ పాయసాన్ని షుగర్ కాకుండా బెల్లాన్ని ఉపయోగించి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. ఈ వినాయక చవితికి మీరు కూడా టేస్టీగా ఉండ్రాళ్ళ పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.